గ్రామీణ ప్రాంత ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నల్గొండలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీ డాక్టర్ల క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు. గ్రామీణ పట్టణ ప్రాంత ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్ల సమస్యలను పరిష్కరించి వారికి మంచి గుర్తింపు ఇవ్వాలని కోరారు. రాబోయే 2019 సంవత్సరానికల్లా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్ఎంపీ డాక్టర్లకు గుర్తింపు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి, వివిధ గ్రామాల నుండి ఆర్ఎంపీ డాక్టర్లు హాజరయ్యారు. షుగర్కు గోలు వేయడం అవి తీసుకొని పోతున్నాడు. వీళ్ళు ఏదో కాపు రాసి పట్టుకొని నువ్వు ఎక్కడ తీసుకుపోతున్నావు, నువ్వు ఇయ్యొద్దు కదా, పేపర్లలో డ్రగ్స్ పట్టి వేత వలన శివరాజు డాక్టర్ ఏమో డ్రగ్స్ అమ్ముతున్నారంటే వాళ్ళకి తెలుసు. డ్రగ్స్ అంటే మందు గోళ్ళు, ఈ గోళ్ళు, ఆ గోళ్ళు అనుకుంటే తెలుసు. లేకపోతే డిఐస్తో మాట్లాడినా అదే నీకేమైనా పోయికాలం వచ్చిందా జరిగిందా, మామూలు గొల్లు కూడా వాళ్ళని పట్టుకొని పేపర్లు ఇప్పిస్తే మా ఊరు డ్రగ్స్ అనే రాయ మందులు, సజనుడేమో డ్రగ్స్ అనగానే ఏదో వేరే దేశం నుంచి వచ్చి మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు కొంతమంది ఉద్యోగ అంటున్నారు, కొన్ని ఊళ్ళోకి చనిపోయారు. ఆ ఊళ్ళో చూస్తే అయితే ఎక్కడ పోవాలంటే ఊళ్ళో గొడవ చేస్తున్నారు. మరి ఎవరైనా డాక్టర్ అన్న పోస్ట్ చేయండి అక్కడ పని చేయండి అంటే పోరు ఎవరు పోరు పోస్ట్ మరి పోస్ట్ లేదు పోరు నువ్వు పెట్టనంటో పెడితే వద్దంటో అధ్యక్షులు అని చెప్పి మాట్లాడితే మరి కమిషన్ తోటి మినిస్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి డిపార్ట్మెంటల్స్ తోటి మాట్లాడిన తర్వాత కొంత అయింది. లేకపోతే ఉధృతంగా ఉండేవి. ఇంకో ఎవరు డ్రగ్ కంట్రోల్ కమిషన్ వచ్చిన ఆయన వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉధృతం చేసింది. పద్ధతి కాదు, మీరు ఒక రకంగా అదే రకంగా కొలుస్తారంటే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన తర్వాత అది బందైంది. కనుక ఇప్పుడు మీరు కూడా చిన్నపిల్లలు చాలా మంది ట్రైనింగ్ ఉండదు, మంచి ట్రైనింగ్ ట్రైనప్ కాదు, మంచి ట్రైనప్ అయ్యి డాక్టర్ అంటే ఎంతో గౌరవం ఉంటుంది. ఆ పేరు వృత్తికి తగ్గ పనులు చేయండి. అక్కడ పొరపాటున డాక్టర్ అంటే ఆయన అందరు తింటారు, అందరు చదువుతారు, అందరు చేస్తారు. కానీ ఏ టైం మీరు ఏం చేయాలో చేయాలి. అందరి ముందర ఉన్నప్పుడు మనం డాక్టర్గా మన డ్రెస్సింగ్ బాగాలేకపోయినా, డాక్టర్గా మన బిహేవియర్ ప్రవర్తన మాట్లాడే పద్ధతి బాగాలేకపోయినా, డాక్టర్గా మన అపియరెన్స్ బాగాలేకపోయినా, డాక్టర్గా మనం ఇచ్చేటువంటి పనులు బాగాలేకపోయినా అది మంచిగా పనిచేయ డాక్టర్ ప్రభావితం పడుతుంది. ఒక్కటి చేసిన ఆ సమాజం మొత్తాన్ని చెడ్డలు వస్తాయి. నిజంగా ఆపరేషన్ ఉందనుకో ఏదో దగ్గర హాస్పిటల్ దర్శనం పాస్ అయిన తర్వాత ఇంకో క్యాడర్ పెట్టండి, అట్లా రెండు మూడు క్యాడర్లు పెట్టండి. కానీ బోర్డు లేకుండా ఏం లేకుండా పనిచేయాలంటే వాళ్ళ ఆత్మలు ఎంత దెబ్బతింటుంది, వాళ్ళకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇన్నేళ్ళు 30-40 ఏళ్ళు సేవ చేసి ఇప్పటికి కూడా చాలామంది ఆరోగ్య డాక్టర్ల దగ్గరికి చాలా మంది పోతారు. గురి మాట్లాడి మంచిగా మాట్లాడదా నా కూర్చో ఏమవుతుంది పట్టు వేత రక్షణంగా అప్పట్లో ఇది నడుస్తున్నాయి. ఇక వాళ్ళ సినిమా యాక్టర్లు వాళ్ళు లేదు. మన డాక్టర్ డ్రగ్ కూడా అమ్ముతున్నా ఏమో శారలేను క్రోసిన్ అవి డ్రగ్స్ అవ్వలేదు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.